అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం 671,757 కోట్ల రూపాయలు అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. డిసెంబర్ 23 నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులను మీరు చూపించారు. అందులో 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు, 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు. అందులో అధ్యక్ష, గవర్నమెంటు హామీ లేనిది, ప్రభుత్వం చెల్లించనిది 59,414 కోట్లు. గవర్నమెంటు హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది 95,462 కోట్లు. ఈ రెండూ కలిపితే 154,876 కోట్లు. అంటే మీరు చెప్పిన 671,757లో ఈ 154,876 కోట్లు తీసేస్తే అది 516,881 కోట్లు. దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. దాన్ని కూడా తీసేసినప్పుడు 444,223 కోట్లు. ఈ 444,233 కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన, అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన 11,609 కోట్లున్నాయి. దాన్ని కూడా మనం తొలగించినట్టయితే 432,614 కోట్లు. మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు. అది ఏం పెట్టారంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెడితే బాగుండు. వీళ్ళు ఏం పెట్టింది, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2023-24 BE. అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసింది. గ్రేట్. అయితే ఆ డబ్బు ఎంత అంటే 6,115 కోట్లు. ఈ 6,115 కూడా తీసేస్తే నెట్ మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 426,499 కోట్లు. వాస్తవం ఇదైతే ఒకవైపు 7,000 కోట్లు అని చెప్పి 7,00,000 కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అధ్యక్ష, కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది, సభలో కూడా ఉన్నారు. నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు. ఈ 426,499 కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి 2 సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం. ఈ 426,499 కోట్లలో అధ్యక్ష, వాస్తవానికి ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం 2 నిర్ణయాలు తీసుకున్నది. ఒకటి, డిస్కాముల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు. అట్లా మనకు 9,000 కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది. 2014 ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు, దేశంలో డబ్బు లేదు, కొంత ఇబ్బంది ఉన్నది, గ్రాంటుకు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని 2,459 కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది, బడ్జెట్లో పెట్టుకున్నది గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడ్డది. రెండింటికంటే ముఖ్యం, సరే కేంద్ర విధానపరమైన నిర్ణయాల వల్ల దాదాపు 11,000-12,000 కోట్లు మన రాష్ట్రం మీద భారం పడ్డది. 2వది కరోనా. మనం ఎప్పుడైనా జిఎస్డిపిలో 3% అప్పే తెచ్చుకుంటాం, కానీ కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది, ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి, ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాల్లో ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2 సంవత్సరాలు వరుసగా అదనపు ఎఫ్ఆర్బిఎం ఇచ్చి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి, ఖర్చు పెట్టండి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది, డబ్బు చలామణిలో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని 2020-21లో 1.75% అదనంగా జిఎస్డిపి అప్పు తెచ్చుకోవాలని 17,558 కోట్లు కరోనా మొదటి సంవత్సరంలో తేవాల్సి వచ్చింది. కరోనా 2వ సంవత్సరంలో 1% 10,784 కోట్లు తేవాల్సి వచ్చింది. అంటే ఈ వరుసగా 2 ఏళ్ల కరోనా వల్ల ఒక 28,000 కోట్లు, ఒక 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల.
ఈ రెండు కలిపితే దాదాపు అనివార్యంగా 41,159 కోట్లు కరోనా మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మనం అదనంగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ 41,000 కోట్లు కూడా తీసేస్తే నార్మల్ ప్లాన్లో 10 ఏళ్ల మా పాలనలో మేము చేసిన రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అంటే 385,340 కోట్లుగా తేలింది. కానీ మీరు తిమ్మిని బమ్మి చేసి వాస్తవాలను వక్రీకరించి 700,000 కోట్లు అప్పు చేసిందని చెప్పి ప్రజల దృష్టిలో మీరు తెస్తా ఉన్నారు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, అప్పులు ఏడాపిడా చేశామని, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు. కానీ మేము బాధ్యతతో చేశాం, మేము ఆస్తుల కల్పన కోసం చేశాం. అవకాశాలున్నా మేము అప్పులు తీసుకోలేదు. మేము సార్ వద్దు, మీరు ఆగండి. నేను బాధ్యతతో చెప్తున్నాను అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణలు చేయండి, 5 ఏళ్ల పాటు ఏటా 0.5% FRBM అదనంగా ఇస్తామన్నారు. అంటే 30,000 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మన పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సంస్కరణ అమలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి వాళ్ళు 30,000 కోట్లు తెచ్చుకున్నారు. ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు, నా గొంతులో ప్రాణముండంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను, ఆ 30,000 కోట్లు మాకు అవసరం లేదు, ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము, మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు. నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ 30,000 కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా. మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల, భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి.